పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ వరుసగా అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్తున్నారు ఒకవైపు అభ్యర్థులను ప్రకటిస్తుంటే మరోవైపు వాళ్ళపై పార్టీలో వ్యతిరేకత పెరిగిపోతుంది ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు లోకేష్ చేస్తున్న ప్రకటనలు చెల్లుబాటు అవుతాయి అనే సందేహాలు తమ్ముళ్ళు నానాటికి పెరిగిపోతుంది ఈ సందేహానికి కారణం ఏమిటంటే లోకేష్ ప్రకటించిన అభ్యర్థుల్లో చాలామందికి నియోజకవర్గాల్లో పెద్దగా పట్టు లేకపోవడమే కారణం అభ్యర్థులు ప్లస్లో మైనస్ లోకేష్ కన్నా నియోజకవర్గాల్లోని నేతలకి ఎక్కువగా తెలుస్తుంటాయి అభ్యర్థుల ప్రకటనకు ముందు ఆయా నియోజకవర్గాల్లోని నేతల అభిప్రాయాలు తీసుకోకుండా లోకేష్ ప్రకటన చేస్తుండడమే వివాదానికి కారణమవుతుంది ఆదివారం పాదయాత్రలో భాగంగా పిలేరులో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో పిలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించేశారు నిజానికి నల్లారి కుటుంబానికి నియోజకవర్గంలో పెద్ద పట్టయితే ఏమీ లేదు ఏదో చివరి నిమిషంలో ఇతరులతో సర్దుబాటు చేసుకుని నల్లారి కిషోర్ కుమార్ గెలుస్తారు ఇప్పుడు లోకేష్ ప్రకటించిన కిషోర్ మాజీ ముఖ్యమంత్రి స్వయాన సోదడే రెండు రోజుల క్రితం పొంగనూరులో చల్లా బాబును ప్రకటించేశారు వెంటనే ప్రకటనపై నేతల అసంతృప్తి మొదలైపోయింది చంద్రగిరిలో పులివర్తి నాని గెలుస్తాడని నమ్మకం ఎవరిలో లేకపోయినా లోకేష్ మాత్రం అభ్యర్థిగా ప్రకటించేశారు లోకేష్ ఇలాగా ప్రకటించాడో లేదో వెంటనే కొందరు తమ్ముళ్ళు ఎమ్మెల్యే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పేస్తున్నారట ఇంకా సచివేడులో డాక్టర్ హెలిన్ అంటే తీవ్రంగా మండిపోతున్నారు తమ్ముళ్ళు లోకేష్ ఏమో ఆమెని అభ్యర్థిగా ప్రకటించారు శ్రీకాళహస్తిలో కాల హస్తిలో సుధీర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే లాభం లేదని తమ్ముళ్ళు ముందే చెప్పేస్తున్నారట నగరు గాలి భానుప్రసాద్ నాయుడు పర్వాలేదు ఈయనకు ఎన్ని మైనస్లు ఉన్నాయో మంత్రి రోజాకు అన్నీ ఉన్నాయని అంటున్నారు కాబట్టి ఎన్నికల నాటికి ఎవరు మైనస్లను తగ్గించుకుంటారో వాళ్ళదే గెలుపు అన్నట్లు ఉంది పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అభ్యర్థిత్వం వరకు బాగానే ఉంది అంటే తమ్ముళ్లకు ఫీడ్బ్యాక్ ప్రకారమే లోకేష్ ప్రకటించిన ఏడుగురులో ఇద్దరు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు అనుమతి లేకుండానే లోకేష్ అభ్యర్థులను ప్రకటించగలడా మరి చివరి నిమిషంలో కొందరు అభ్యర్థులను చంద్రబాబు మార్చేస్తే లోకేష్ పరిమయం అవుతుందని తెలుగు తమ్ముళ్ళు గుసగుసలాడుతున్నారు